9 సంవత్సరాలు చూపించారు, దేశం మొత్తం చూసే విధంగా దాన్ని రూపొందించారు. అలానే మౌలికమైనటువంటి వనరుల కల్పన దగ్గర నుంచి ప్రజల జీవన అవసరాలను తీర్చడంలో ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ అపారమైనటువంటి ప్రగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ తలమానికంగా నిలిచిందనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ విషయంలో క్వశ్చన్ చేయడానికి, తెలంగాణని ఎదిరించడానికి, ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. అప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడే పశుసంవర్ధక శాఖ భాష అవకాశం వస్తుంది. ఈ పద్ధతుల వలన ఏంటంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈరోజు తేల్చి చెప్పారు. హుందాగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ పెద్దలు కావచ్చు, ఈ పద్ధతిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఆయన మాట్లాడిన భాష చూడండి, మీరు అందరూ ఆంధ్ర వాళ్ళు అందరూ వచ్చేస్తే అడుక్కు తింటారు. ఎవరు అడుక్కు తింటారు? ఎవరు అడుక్కు తినడం కోసం తెలంగాణ వచ్చారనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తితే ఎవరు దేనికి సమాధానం చెప్తారు? కాబట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి చిల్లర రాజకీయాలకు ఇది కాలం కాదు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, అధికారం ఉన్నటువంటి సమయంలో ఇంకా సంవత్సరం పాటు మనకు అవకాశం ఉంది కాబట్టి ఏ రకంగా అయినా కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఊరికే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అలానే పేరు నాని గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు, ఆ స్కామ్లో ఈ అసలు ఈ స్కామ్ మొదలైంది ఎక్కడి నుంచి? ఈ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి ఎక్కడవాడు? ఆల్రెడీ మన వైసీపీ ఎంపీ గారు ఎందుకు విచారణ ఎదుర్కొంటున్నారు? నోటీసులు ఇస్తే ఆయన కొడుకు స్వయంగా అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఎందుకున్నారు? వీటన్నిటి కూడా మా వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి కదా. లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత మెడ చుట్టూ చుట్టారు అనేటువంటి మాట, అది సరే ఓకే, అందులో ఉందా లేదా అనేది దర్యాప్తు సంస్థ తెలుస్తాయి. కానీ ముందుగానే ఒక అరెస్ట్ జరిగింది కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకుల కుమారులు, వాళ్ళ కంపెనీలు, అల్లుళ్ళు, మరి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోటాలో రారా? హైదరాబాద్లో ఉండి అరెస్ట్ అయ్యారేమో, బహుశా హైదరాబాద్లో ఉండి అరెస్ట్ అయితే తెలంగాణ కోటా కిందకు వస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా వితండవాదం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ మంత్రులు చేసిన కామెంట్స్ కావచ్చు, నాయకులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇది ప్రజల మధ్య ఒక చిక్కుముడిగా మారకూడదు. ప్రధానమైనటువంటి అంశం ఇందులో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అందరూ కలిసికట్టుగా కాపాడుకోవాలి. తెలుగు ప్రజలు అందరూ కలిసి, తెలుగు ప్రజల హక్కు.